నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్తారు, ఏమైనా భరోసా ఇస్తారా? 100 శాతం మల్లన్న ఒక ఫస్ట్ హుందాతనమైన రాజకీయాలతో పాటు నీ యూనివర్సిటీలు, నీ స్కూళ్ళు, నీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, వ్యవసాయం, పంటలకి గిట్టుబాటు ధర కాదు పంటలకి అమ్ముకునేదాకా కనెక్టివిటీ, నూతన వ్యవసాయ చట్టంలో ఉన్న కొన్ని మంచి అంశాలు ఇంప్లిమెంట్ చేయాలి. ఇటువంటివి అన్ని ఎండ్ టు ఎండ్ అన్నది ఇంపార్టెంట్. ఏ విషయమైనా సరే, అది విద్యార్థి అయినా సరే, అది వైద్యమైనా సరే, అది వ్యవసాయం అయినా సరే, ఎండ్ టు ఎండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు నాకు గుర్తు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలతోటి బొమ్మలు చేపించారు. అది మార్కెటింగ్ జపాన్ లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారి దగ్గర కొన్ని మంచి అంశాలు తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకోవాలి, మోడీ గారి దగ్గర తీసుకోవాలి, ఎవ్వరు నాయకులు మంచి తీసుకోవాలి, చెడు వదులుకోవాలి, పనిచేసుకోవాలి. రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వర్సెస్ టిఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ కూడా ఎక్కడ కాంగ్రెస్ ఎక్కడ లేదు, సంతోషమే కానీ లేదు కదా బీజేపీ. నా హస్తం లేదన్నా, హస్తం మటుమాయం అవడంలో నా హస్తం ఏం లేదు, అదే వెయింది. మరి ధర్మపురి శ్రీనివాస్ గారి హస్తం, ధర్మపురి శ్రీనివాస్ హస్తానికి సంబంధం ఏంది? ఆయన హస్తం ఇచ్చిపెట్టి 8 ఏళ్ళు హస్తం కాంగ్రెస్ కుటుంబం అంటున్నాను. నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినప్పటికీ 3 ఏళ్ళ కిందనే మన ఆయన కాంగ్రెస్ ఇచ్చిపెట్టి, మన ఆయన ఇచ్చిపెట్టి 8 ఏళ్ళు అయిపోయాయి. హస్తంకి స్వస్తి చెప్పిండు ఆయన 8-9 ఏళ్ళ. ఇప్పుడు హస్తంలో చేరుతున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చినాయి, క్లోజ్ అయ్యి నేను పోయి అడుకోవచ్చుకున్నా. ఆయనే అడుక్కోమని నువ్వే అడుక్కో, ఎందుకంటే ఎక్కువ చేయాలి. ఒక మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ధర్మపురి శ్రీనివాస్ గారి సేవలు ఏమన్నా అందుతాయా, అదేమన్నా ఆలోచన ఉందా? ఇప్పుడు అది మేము ఆయన అందుతాయంటే దాని కూడా ఆన్సర్ ఆయనే చెప్పుకోవాలి. బాధ్యత లేదా రమ్మని పిలిచే బాధ్యత, నేను ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఆశీస్సులు నాకు ఉండాలి, ఆయన ఆశీస్సులు ఆ పార్టీకి కూడా ఉండాలని కోరుకుంటా. కానీ ఆయన నాకు ఇస్తాడు పార్టీకి, పార్టీకి ఇస్తాడా లేదా నాకు తెలుసు. మీ వరకు ఉంటాయి, నా వరకు ఉండాలని నేను కోరుకుంటాను. ధన ఉంటాయని సహజమే కానీ అంటే కోరుకుంటుంది కామంగా ఉంటాయి.